జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగుండ మండలంలోని నాగూర్ల పల్లె గ్రామంలో స్పీకర్ సిరికొండ మధుసనాచారి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ, దేశంలోని ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అని, ఆ పథకాలే తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపిస్తుందని ఆయన చెప్పారు. తెరాస ప్రభుత్వం వల్లే నాగూర్ల పల్లె గ్రామం నూతన గ్రామ ప్రజలందరూ ఏకపక్షంగా మళ్లీ తెరాసాకే ఓట్లు వేస్తే 2 సంవత్సరాలలో నాగూర్ల పల్లె గ్రామాన్ని మీరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ వచ్చింది. గ్రామ పంచాయతీ రావడం అనేది చిన్న విషయం కాదు. మనం తెలంగాణలో తెలంగాణ కావాలని 14 ఏళ్ళు పోరాటం చేసినాం. వందలాది మంది చనిపోయారు. మధుసనాచారి కావాలన్నా, రమణారెడ్డి కావాలన్నా, ఇంకొక ఆయన ఇండిపెండెంట్ మోసం మోసం అని తిరుగుతాడు. ఊసరవెల్లికి ఈ మధ్య ఊసరవెల్లిలో మీటింగ్ పెట్టుకున్నాయట. మీటింగ్ పెట్టుకుని రంగులు మార్చుట్లో మేమే నంబర్ వన్ అన్నారు కదా, మన్మూల మించినోడు కానీ ఆయన చూద్దాం పోదామని బయలుదేరిన ఊసరవెల్లులన్నీ బయలుదేరినాయి. ఎవరికో రంగు మాకు ఒక్క రంగు ఒక్కటేసారి మారుతాం కానీ ఈయన 5 రంగులు మార్చిండు. ఇన్ని రోజులు ఊసరవెల్లిని చూసి రంగులు మార్చుని అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన మేమే చూస్తామని బయలుదేరినాయి. అటువంటి ఊసరవెల్లి నాయకులు ఉన్నారు. దయచేసి నేను ఇందాక చెప్పినట్టు ఊరుకూరు ఒకే మాట ఒకే బాటగా ఉండండి. మీ గ్రామానికి 4 పనులు వచ్చే సంవత్సర కాలంలో చేస్తా. ఒకటి, ఈ ఊళ్ళో ఏ ఇంటికి పోయినా సీసీ రోడ్డు. ఏడాది కాలంలో మీరు ఏకపక్షంగా ఓట్లేస్తే ఊరంతా సీసీ రోడ్డు చేసే బాధ్యత నాది. జై తెలంగాణ.